look here, there and yonder, the world is full of wonder. For all the where and why, hows and the when, what, where's, there's but one place worthy Achala Bharati. There's but one place worthy Achala Bharati. Hello children, come, let us now listen to an interesting Greek story. Achala Vismaya Loka, an amazing world of limitless fun, brought to you by Achala Bharati Trust. Ulysses మరియు సైక్లోప్స్. ఇది ఒక గ్రీకు కథ. ఒకప్పుడు యులిసెస్ అనే యోధుడు నివసించేవాడు. అతడు తన జ్ఞానశక్తితో ప్రసిద్ధి చెందాడు. ట్రాయ్పై 10 సంవత్సరాలు యుద్ధం చేసిన తరువాత యులిసెస్ విజయం సాధించి తన మనుషులు మరియు తన నౌకతో కలిసి తన రాజ్యానికి వెనుతిరిగాడు. అనేక సాహసాల తరువాత వారు ఒక ద్వీపానికి వచ్చారు. ఆ ద్వీపంలో నుడిటి పైన ఒంటి కన్ను ఉన్న సైక్లోప్స్ అనే రాక్షస జాతి నివసించేది. ఈ రాక్షసులు నీతి నియమాలు లేనివారు. వారికి సంస్కృతి లేదు మరియు వారు దొరికినప్పుడల్లా మానవుణ్ణి తినేవారు. కానీ యులిసెస్కు ఈ విషయం తెలీదు. యులిసెస్ మరియు అతని వ్యక్తులు ఒక గుహలోకి ప్రవేశించారు. వారు ఆ గుహలో ఆహారం మరియు నీళ్లను కనుగొన్నారు. వారు చాలా ఆకలితో ఉండడం వలన వారు బాగా తిని త్రాగి నిద్రపోయారు. ఈ గుహ ఆ రాక్షసులలో ఒకరైన పాలిఫెమస్కు చెందినది. అతను తన పెద్ద గొర్రెల మందతో తిరిగి తన గుహలోకి వచ్చాడు. అతను ప్రవేశ ద్వారాన్ని మూసివేయడానికి ఓ పెద్ద బండరాయిని తోశాడు. అతను గుహలో యులిసెస్ మరియు అతని మనుషులను చూశాడు. పాలిఫెమస్ ఆహారాన్ని వారు తిన్నారని తెలుసుకున్నారు. అతను చాలా కోపంగా ఉన్నాడు. వెంటనే వారిలో ఇద్దరిని తిని నిద్రపోయాడు. పాలిఫేమస్ ప్రవర్తన చూసి యులిసెస్ ఆశ్చర్యపోయాడు. కానీ అతడు పాలిఫేమస్ను ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే గుహ ప్రవేశ ద్వారం భారీ రాయితో మూసివేయబడింది. పాలిఫేమస్ మాత్రమే గుహ ముఖద్వారం నుండి రాయిని తరలించగల శక్తి గలవాడు. మరుసటి రోజు ఉదయం అల్పాహారం కోసం సైక్లోప్స్ మరో 2 మనుషులను పట్టుకొని తిన్నారు. అప్పుడు పాలిఫేమస్ రాయిని దూరంగా నెట్టాడు. తన గొర్రెలను బయటకు పంపించి గుహ ప్రవేశ ద్వారం మూసివేశాడు. మరియు యులిసెస్ మనుషులు గుహలోపల బంధించబడ్డారు. యులిసెస్ తప్పించుకోవడానికి ఒక ప్రణాళిక చేశాడు. అతను మరియు అతని మనుషులు గుహలో కలప ముక్కను కనుగొన్నారు. దానిని చదునుగా చెక్కి దానిని దాచారు. సూర్యాస్తమయం సమయంలో తిరిగొచ్చి గుహలోకి గొర్రెలను వదిలి తను 2 మానవులను భక్షించాడు. పాలిఫెమస్ మరియు యులిసెస్ వాళ్ళిద్దరూ ముచ్చట్లు మొదలుపెట్టారు. ద్రాక్షారసం తాగుతూ ఒకరితో ఒకరు ముచ్చటించసాగారు. పాలిఫేమస్కి ఇటువంటి పానీయం తాగిన అనుభవమే లేదు. కానీ ఈసారి పానీయాన్ని పూర్తిగా సేవించి ఆనందించాడు. యులిసెస్కు కృతజ్ఞతలు తెలుపుతూ అతని పేరు అడిగాడు.
అప్పుడు యులిసెస్ తన పేరు ఎవ్వరూ కాదు అని అన్నాడు. పానీయం సేవించిన మత్తులో ఆ రాక్షసులు నిద్రలోకి చారుకున్నారు. చదును చేసి దాచిన కలప ముక్కను పదునుగా చెక్కిన అంచుని ఎర్రగా కాల్చారు. యులిసెస్ మరియు అతని వ్యక్తులు వారి శక్తియుక్తులతో పాలిఫేమస్ కంట్లో పొడిచారు. ఆ రాక్షసులు కేకలు పెడుతూ లేచారు, కానీ పాలిఫేమస్ అంధుడయ్యాడు. మిగిలిన రాక్షసులందరూ పరుగున వచ్చి ఈ పనిని ఎవరు చేశారు అని అడగగా పాలిఫేమస్ ఎవ్వరూ కాదు అని సమాధానమిచ్చాడు. అప్పుడందరూ నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే యులిసెస్ అక్కడున్న తన మనుషులు అందరినీ ఒక్కొక్క గొర్రె పొట్టకి కట్టాడు. పాలిఫేమస్ తన గొర్రెలను గుహ నుండి బయటికి వదులుతూ ఉండగా గొర్రెల మీద ఎవ్వరూ లేరు అని దాన్ని ముట్టుకొని పరిశీలించి బయటికి వదిలాడు. అలాగే ఉన్న గొర్రెల అన్నిటినీ బయటకు పంపించాడు. కానీ పాలిఫేమస్ యులిసెస్ మనుషులు గొర్రెల పొట్టలకు ఉన్నారని గమనించలేదు. యులిసెస్ తనని కూడా చివరి గొర్రె పొట్టకు కట్టుకుని ఆ గుహ నుండి బయటపడ్డాడు. యులిసెస్ మరియు అతని మనుషులు పరుగు పరుగున వారి నౌకకు చేరుకుని వేగంగా సముద్రం ద్వారా ప్రయాణం సాగించారు. వారు దూరం వెళ్ళాక యులిసెస్ పాలిఫేమస్ను పిలిచి గట్టిగా నవ్వుతూ, పాలిఫేమస్, నా పేరు ఎవ్వరూ కాదు కాదు, నేను ఒక యోధుడిని, నా పేరు యులిసెస్ అని అనగా వెళ్ళిపోయాడు. Did you like the story? Let us know your feedback in the comments section.